యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదట నుండి. రాజైన ఉజ్జియా మృతినందిన సంవత్సరం. రాజైన ఉజ్జియా మృతినందిన సంవత్సరమందు అత్యున్నతమైన సింహాసనమందు అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి ప్రభు ఆసీనుడై ఉండుట చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయములు నిండుకొనెను ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి పైన సెరాపులు నిలిచియున్నారు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును ఆ ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను రెండింటితో మందిర దేవాలయంలోకి వెళ్ళినటువంటి యెషయాకి దొరికిన దర్శనం అండిది. దేవుని మందిరము మహిమతో నిండిపోయిందంట. ఆ మందిరంలో దేవదత్తులు ఏం చేస్తున్నారంట? కెరుబులు ఆరేసి రెక్కలు కలిగి రెండుతో ముఖమును రెండుతో దేహ శరమును కప్పుకొని రెండుతో ఎగురుతూ గాన ప్రతిగానము చేస్తూ ఉన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దీని చూసినటువంటి యెషయాకి ఏమొచ్చింది? నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనముల మధ్యలో ఉన్నవాడను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరములప్పుట దేవుని సకీన మేఘము మహిమ దిగిరావాలి. దేవునికి స్తోత్రం. యాకోబు రాయిగా ప్రతిష్ఠించిన ఈ బేతేలు ఒక మందిరముగా మారాలి. కానీ మందిరము కట్టబడకుండా 20 ఏళ్ళు తడువు చేస్తున్నాడు. అక్కడ మహిమ రావలసిన స్థలములో ఒక చిన్న రాయి మాత్రమే ఉంది. బలిపీఠము కట్టి నిత్యము హోమ బలు దహన బలు అనేక బలు అర్పించవలసిన ఆ స్థలము ఖాళీగా ఉంది. మహిమ లేదు, అగ్ని అభిషేకము లేదు, పూర్తిగా ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం. అది ఏంటిదండ? దేవుని మందిరం ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఇక్కడ అంటున్నాడు 4వ వచనం, వారి కంఠ స్వరము వల్ల గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండిపోయినది. ప్రార్థన ధూమము దేవుని మహిమతో నిండిపోయినది. కానీ నేడు మందిరములు నిండుతున్నాయా? గుంపులతో మనుషులతో నిండుతున్నారు. కానీ మహిమ నిండుతున్నదా? ధూమము అక్కడ నింపబడుచున్నదా? అంటే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధించేటప్పుడు చప్పట్లు కొట్టకూడదు, చేతులు నొప్పొస్తాయి, కదలకూడదు, కట్టుకున్నటువంటి బట్టలు నలిగిపోతాయి. దేవునికి స్తోత్రం. కట్టుకున్నటువంటి వస్త్రము పైన కప్పుకోకూడదు. ఎందుకోసం చెప్పండి? నలిగిపోతుంది. నేను ఎవరిని విమర్శించడానికి కాదు. దేవుని మంత్రములు ఎలా ఉండాలి, ఏం జరగాలి, కానీ ఎలా ఉన్నది? యాకోబులాగా తీర్మానం తీసుకున్నాం, ఇది మందిరము, ఇది దేవుని పరలోక గమిని, అమ్మోనకు భయం కలుగుతుందని కేవలం మాట మాత్రం చెబుతున్నాం, కానీ క్రియలలో ఆ అనుభవం కనబడడం లేదు, క్రియలు లేదు. ఎప్పుడైతే దేవుని మందిరము దూమముతో నింపబడుతుందో అక్కడ దైవ భయము కలుగుతుంది. ఇక్కడ నేను అపవిత్రమైన పెదవులు గలవాడని చెబుతున్న వ్యక్తి సామాన్యమైన విశ్వాసి కాదు. ఇజ్రాయేలు లక్షల మంది ఇజ్రాయేలులకు ప్రవక్తగా ఉన్నవాడు. ఇజ్రాయేలు లోపములు ఎదిరి ఇజ్రాయేలు లోపములను ధైర్యముగా ఎత్తి చూపగలవాడు. దేవునితో మాట్లాడగలవాడు. దేవుని స్వరమును వినగలవాడు. దేవుని దర్శనము చూడగలవాడు. దేవుని వాక్కును ధైర్యముగా ప్రజలకు అందించగలవాడు. అతడంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఎవరైనా ఉన్నారా దేవుని మందిరములో వారి వారి పాపములు ఒప్పుకునే వారు? ఎవరు లేరు. ఎవరు మట్టుకు వారు నేను నీతిమంతుడనే. నా సీనియరిటీ గొప్పది. ఓ యాకోబు గారు, నీకు 25 సంవత్సరాలు సీనియరిటీ ఉంది, కానీ యథార్థత ఉందా? దర్శనముందా? దేవుడితో ఒక ఆత్మీయ ఒప్పందం ఉందా? నువ్వు ఆరాధిస్తే మహిమ దిగివచ్చునా? నువ్వు ఆరాధిస్తే దైవ భయము కలిగి ఇతరులు కూడా పశ్చాత్తాపంలోకి నడిపింపగలరా? లేదు. మొదట నీకే అనుభవం లేదు. కేవలం ఈ దిబేతెలనబడిన మంత్రంలో నువ్వు కూర్చున్న కేవలము ఒక పెద్దగాను, ఒక విశ్వాసిగాను, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటున్నావు. కానీ ఆరాధించే వ్యక్తిగా, పశ్చాత్తాపడి దేవునితో క్షమాపణ పొందే వ్యక్తిగా నువ్వు లేవు. దేవునికి స్తోత్రం. ఇది ఆరాధించేవాడికి అనుభవం ఉండును, మహిమను పొందేవాడికి అనుభవం ఉండును.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదా? ఈరోజు నీకు అనుభవం ఉందా? నాకైనా నీకైనా ప్రతి ఒక్కరికి అనుభవం ఉండాలి. దేవునికి స్తోత్రం. పేరుకి మాత్రం మందిరంలో ఉంటున్నాం. యాకోబు కూడా పేరుకు మాత్రం ప్రతిష్ఠించాడు. నిచ్చెన చూశాడు, కానీ నిచ్చెన ఎక్కల. యాకోబు లాబాను దగ్గర 20 సంవత్సరాల వ్యర్థము చేసినాడు. భార్యలతో బిడ్డలతో సంపదతో తూర్చెలుతున్నాడు, కానీ ఏమాత్రము దైవ భయం లేదు. మరలా దేవుడే పిలిచి రమ్మని చెప్పే వరకు కూడా ఆ దర్శనం గురించి కానీ ఆ యొక్క బేతల గురించి కానీ ఎటువంటి ఆలోచన తలంపు కూడా లేదు. పూర్తిగా మరిగిపోయింది, పూర్తిగా మరిగిపోయింది. దేవుడు చూస్తున్నాడు, ఒకటి కాదు, రెండు కాదు, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల వేదన, 20 సంవత్సరాల బాధ. యాకోబు కనబడగా యాకోబు దగ్గరికి మానవ అవతారంగా దిగి వచ్చినాడు ఆయన. దేవునికి స్తోత్రం. యాకోబు దగ్గరికి వచ్చినాడు. యాకోబు పడి ఏడుస్తున్నాడు, అయ్యో నా అన్న ఏసవుడిని చంపడానికి 400 మంది తీసుకొస్తున్నాడంట, ఇప్పుడు నన్ను ఎవరు బ్రతికిస్తాడు, ఎవడు కాపాడతాడు, ఎవడు సహాయం చేస్తాడు అనుకున్నప్పుడు ఈయన అక్కడ వచ్చినాడు. వెంటనే యాకోబు గుర్తించినాడు, ఈయన సామాన్యుడు కాడ. 32వ అధ్యాయం ఆదికాండం 24వ వాక్యం త్వరగా చదవండి. యాకోబు అక్కడ మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగోటి మీద అతన్ని కొట్టెను. దేవునికి స్తోత్రం. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు నీవు నన్ను ఆశ్రవదించదు గాని నిన్ను పోనియలేను. దేవుని స్తోత్రం. 20 సంవత్సరాల నుండి ఆయన వేదన, ఆయన రోదన. దేవునికి స్తోత్రం. దేవుని ఎంత వేదన ఉంటుందండి. దర్శనం ఇచ్చినాన, మహిమను చూపించినాన, పరలోక గవిని అనుభవం నేర్పించినాన, దాన్ని విడిచిపెట్టి ఈ భార్యల బిడ్డల ఆస్తి ఐశ్వర్యాల లోక ఆడంబరాల మత్తులో పడి నా మహిమను విడిచిపెట్టినాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడా? ఏమంట, నన్ను ఆశీర్వదించుదేనా గాని నేను నిన్ను విడిచిపెట్టాను. ఆశీర్వదిస్తారా? 20 సంవత్సరాలు విడిచినప్పుడు ఈ ఆశీర్వాదం గుర్తు రాలేదా? దేవుని స్తోత్రం. 20 సంవత్సరాలు, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు విడిచిపెట్టి మందిరాన్ని మర్చి, దర్శనాన్ని మర్చి, నన్ను మర్చి, ప్రతిష్ఠించిన రాయిని మర్చి, భార్యల బిడ్డల లోక ఆశీర్వాదాల మత్తులో పడి నువ్వు లోకంలో కలిసిపోయి అప్పుడు నా ఆశీర్వాదం గుర్తు రాలేదా యాకోబు? నీవు నన్ను 20 సంవత్సరాలు విడిచినా, నీవు లాభాను దగ్గర ఉన్నా, నేను నిన్ను విడవకుండా నిన్ను నీతో పాటు లాభాను ఇంటి వారిని కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నాను కదా. కానీ నా ఆశీర్వాదం నీ కంటికి కనపడలేదు తెలుసా? నీ చెవికి వినబడలేదు తెలుసా? లాభానుకైనా నా ఆశీర్వాదం కనబడింది, కానీ నీకు కనబడిందా? లాభానికి కనబడింది కాబట్టి అంటున్నాడు నువ్వు వెళ్ళవద్దు, నీ ద్వారా నేను నా ఇంటి వారు నా కుటుంబం ఆశీర్వదించబడింది అంటున్నాడు. కానీ యాకోబుకి అర్థమైందా? అర్థం కాలా? హల్లెలూయా. అంటే ఇప్పుడు యాకోబుడికి ఆశీర్వాదం ఏంటి? తెలుస్తుంది, ఆల్రెడీ దేవుడు ఆశీర్వదించాడు. గొర్రెలు మేకలు పశువులు అన్ని దొరికినాయి, మళ్ళీ ఏం కావాలి ఇప్పుడు యాకోబుకి? దేవుని స్తోత్రం. ఆశీర్వాదం కావాలంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, అయితే నీ పేరేంటి చెప్పు. ఏంటంట, నీ పేరేంటి? ఎందుకంటే యాకోబు స్వభావం తెలుసు కదా, యాకోబు స్వభావము తెలుసు కదా, నీ పేరేంటి? ఎందుకు తండ్రిని మోసగించినావు, తండ్రితో అబద్ధమాడావు, అన్నని దగ్గర నుండి దొంగలించినావు, జ్యేష్ఠత్వపు హక్కును దొంగలించావు, తండ్రిని మోసం చేసినావు, అబద్ధమాడి తండ్రితో అబద్ధమాడినావు, మామను మోసము చేసి సంపదను దోచుకుని వస్తున్నావు, నన్ను కూడా ఏదైనా చేయగలవు, కాబట్టి నీ పేరేంటి చెప్పయా. ఇప్పుడు యాకోబుకి అర్థమైపోయింది, ఏమని, నేను పెనుగులాడేది మనుషుడితో కాదు, సర్వశక్తిమంతుడితోనే. ఇక నేను అబద్ధం ఆడడానికో, మోసం చేయడానికో, ఇంకా దొంగలించి ఆశీర్వాదం పొందడానికి ఇది సమయం కాదని యథార్థంగా ఒప్పుకుంటూ, అయ్యా నేనే ఆ దొంగని, మోసగాడిని, ఆ యొక్క అబద్ధికుడు నేనే, నేను యాకోబునయ్యా అని యథార్థంగా ఒప్పుకున్నాడు. పరిశుద్ధులే అంతగా తగ్గించుకుని ఆరాధిస్తుంటే మరి మనం ఎలా ఉన్నాం? ఇటువంటి నిన్ను ఊరుకుంటాడా దేవుడు? యాకోబుని ఊరుకోకుండా 20 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వ్యక్తిని ప్రేమగా ఆకర్షించి 2:14 హోషయా గ్రంథం, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడదను. ఎక్కడంట? అరణ్యంలో. ఎక్కడి నుండి తీసుకొచ్చి?
లోక భోగాలను పైన చేతితో కనబడుతుంది. లోక భోగాల్లో, పాప భోగాల్లో, లోక ఆడంబరాల్లో, వెండి బంగారాల్లో, లోకపు ఇచ్చలలో, పాపిచ్చలలో బంధింపబడిన ఆ వ్యక్తిని పిలిచి, ప్రేమగా పిలిచి ఏం చేశాడంట చెప్పండి? పిమ్మట దానిని ఆకర్షించి ఏం చూపించాడు? ఇజ్రాయెల్ కూడా కాననిస్తానన్నాడు. అందరు కూడా సర్దగాలకిచ్చండి. ఏమంటున్నాడు? కాననిస్తాను, అది పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. అందరు కూడా అబ్బా ఇక్కడ కష్టాలు, అక్కడ సుఖం అంట, ఇది ఉత్తరా, అది పోదాం అనుకున్నాడు. మిశ్రిత జనాంగం అందరూ కూడా బయలుదేరిపోయినారు. కానీ ఏం చేశాడు? ప్రేమగా కానాను చూపించి చూపించి అరణ్యంలోకి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. అరణ్యంలోకి తీసుకొచ్చి ఏం చేశాడంట? ప్రేమ చూపించాడు. అదేంటండి ప్రేమ చూపించాడా? అవిశ్వాసం చేత ఉన్న వారిని రాల్చి వేశాడు కదా, అది ప్రేమన? అవునండి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 3:19 ఇలా వ్రాయబడుతున్నది, నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడు ప్రేమించే వాళ్ళని ఏం చేస్తాడంట? చదవడం మరి త్వరగా చదవాలి. ప్రకటన గ్రంథం 3:19 నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించుచున్నాను, గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందా. దేవుని స్తోత్రం. శిక్షించిన గద్దించిన దేనికోసం? ఇంకొక చక్కటి మాట చూడదామండి, హెబ్రీ పత్రిక 12:7 సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడేవుడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకి ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. మన కొరకేనంట అమ్మా? దేవుడు నన్ను శిక్షించాడని ఎప్పుడు అనకూడదు. ఎందుకో తెలుసా? మన మేలు కొరకే. ఎందుకోసం? మన మేలు పొందాలి అంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధ పరచబడాలంటే ఎవరికైనా వస్తాడా? అబద్ధాలు ఆడుతున్న వాడి పిల్లోడు, ఒక తండ్రి వాడి కొడుకు అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోండి, దగ్గర తీసుకొచ్చి ప్రేమగా ఆకర్షించి రానాన్న చాక్లెట్ ఇస్తానని చెప్పి పిలిచి ఏం చేయాలి? చాక్లెట్ ఇద్దాం, తర్వాత ఏం చేయాలి? అబద్ధాలు ఆడతావా, అబద్ధాలు ఆడతావా అని ఏం చేయాలి? పిక్కపట్టుకొని తొడమాసం పెట్టాలి. దేని స్తోత్రం. అప్పుడు ఏడ్చిన తర్వాత ఇక ఎప్పుడు అబద్ధాలు ఆడు డాడీ అని వాడు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఇదిగో చాక్లెట్. అది ప్రేమ. తండ్రి ప్రేమించేవాడ ఎందుకోసం? ప్రేమించేవాడిని గద్దించి శిక్షిస్తున్నాడు ఎందుకోసం అంటే వాడంటే ఇష్టం లేక కాదు, వాడిని ప్రేమిస్తున్నాడు. అబద్ధంలో పడి నశిస్తే వాడి ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? గద్దించి శిక్షిస్తున్నాడు కాబట్టి ఆసక్తి కలిగి మారుమనసు పొందితే మనకే మేలు. దేవుని స్తోత్రం. అందుకని అంటున్నాడు ప్రేమ గదాన్ని ఆకర్షించి అరణ్యంలోకి తీసుకొచ్చి, సారీ దాన్ని ఆకర్షించి అరణ్యంలోకి తీసుకొచ్చి అక్కడ ప్రేమగా మాట్లాడతాను. అరణ్యంలో ప్రేమగా మాట్లాడతావా? చేదైన నీళ్ళ దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? మారాదేవి తీసుకొచ్చేటప్పటికి అందరికీ ఏడుపే. దేవుని స్తోత్రం. కొంతమందికి మాంసం కావాలని ఏడుపు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏది చేసినా మేలు కోసమే. అందరి శ్రద్ధ గాలికెచ్చాలి. దేవుడు ఏ చేసినా మేలు కోసమే. అదే అంటున్నాను, దేవుని మందిరంలో సత్యము కలిగి స్వతంత్రంగా ఆరాధించు. ఈ బంధకాల్లో బంధించబడద్దు. అందరినీతోనే ఉండాలి. నీ భార్యని, బిడ్డల్ని, కుటుంబం అంతా నీతో ఉన్నా గానీ, కానీ నీ హృదయంలో మాత్రం దేవుడు ఒక్కడే స్థానం ఉండాలి. నీ మీద సర్వాధికారం ఆయనకొకడికే ఉండాలి. అందరు గమనించండి, ఎప్పుడైతే ఏలియా వచ్చి ఏలీషా మీద దుప్పటి కప్పాడో అప్పుడే అతడి సర్వము నుండి, సమస్తం నుండి విడుదల పొందుకున్నాడంట. అన్ని మొత్తం సర్వము ఇక తలలో తొలగిపోయినాయి. ఇప్పుడు ఈ ఏలీషా ఎవరికి సొత్తు? అక్షర సంబంధంగా అయితే ఏలియాకు దాసుడు కాబట్టి ఏలియా సొత్తున. అందుకని ఏలియా నడిస్తే నడిచాడు, ఏలియా పరిగెడితే ఏలియా వెంబడి పరిగెడుతూనే ఉన్నాడు. ఏలియా కూర్చుండి కూర్చుంటున్నాడు, ఏలియా నడిస్తే నడుస్తున్నాడు. ఏలియానే ఇక సమస్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మారు మనసు పొందాడు గిల్గాల్లో. మారు మనసు పొంది ఇక్కడ ఆగిపోమడు. ఆహా, మరి ఎక్కడికి వెళ్తా? బేతలకు. బేతలు అంటే దేవుని మందిరానికి వెళ్తున్నాను. రా, నాతో పడుకుని దేవుని మందిరానికి రా. ఇద్దరు మోకరించినారు, ఏలియా మోకరించారు, ఏలీషా మోకరించినారు. దేవుని మహిమ పొందుతున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. అంటున్నాడు ఏలియా మళ్ళీ, నా కుమారుడా, దేవుని నన్ను పిలుస్తున్నాడు, బేతుల్లాగిపో. నేను ఎక్కడికి వెళ్తాను? ఎరుకోకి వెళ్ళబోతున్నాను.
దేవుని స్తోత్రం. నువ్వు మారుమనసు పొందావు, దేవుని అధికారానికి లోబడ్డావు, దేవుడి ఏర్పాట్లో ఉన్నావు, రక్షణకుడికి దొరుకుతుంది. నువ్వు మారుమనసు పొందావు, నువ్వు ఆరాధించున్నావు. ఇక్కడ కూర్చో, ఈ బేతలు కూర్చో, ఈ మందిరంలో కూర్చో, ప్రవక్తగా ఉండు, పాటలు పాడు, ఆరాధించు, భక్తి చేయి, వాక్యం చెప్పు, ఇక్కడుండు. కానీ ఏలీషా అంటున్నాడు, అయ్యా అయ్యా ఆరాధన దొరికింది కానీ ఇంకా నాకు దొరకాల్సింది దొరకలా. అమ్మ అర్థమవుతుందా? ఆరాధించచ్చు, అయ్యగారిని నడిపి నిలబడి ఆరాధన చేపిస్తే నువ్వు వచ్చిన ఆరాధన చేయొచ్చు. కానీ దేవుని స్తోత్రం, అభిషేకం కలిగిన సేవకుడు ఆరాధన చేస్తే అందరం కలిసి ఆరాధన చేయొచ్చు. ఇది కాదు ఆరాధన, ఇది కాదు. యెషయా ప్రవక్త దగ్గర ఎంత గొప్ప ఆరాధన ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు? ఒక 10 మంది 100 మంది ఉన్నారా? లేదు, అది వ్యక్తిగత ఆరాధన. యెషయా ప్రవక్త వ్యక్తిగత ఆరాధన చేస్తున్నాడు. ఆ ఆరాధనలో తన పాపం ఒప్పుకున్నాడు, ఆరాధనలో పాపం నుండి విమోచన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో రావాలి, ఇక్కడ ఆగిపోవడం కాదు. ఏలీషా అంటున్నాడు, ఏలియా అంటున్నాడు, ఇక్కడ ఆగయ్యా, బేతులాగు, ఇక్కడుండు, ఇక్కడ కూడా పరీక్షే, ఇక్కడ ఆగు. కానీ ఏలీషా అంటున్నాడు, నీ యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, నాకు ఎన్ని దొరికినా కానీ సరిపెట్టుకోను, నీ వెంబడి వస్తానయ్యా. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? ఏలీషాకి సంతృప్తి లేదు, నేను పొందవలసింది ఇది కాదా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లారా, దేవుని యొక్క సత్యాన్ని నువ్వు గుర్తించు, దేవుని యొక్క సంపూర్ణతలకు నీ జీవితాన్ని అప్పగించుకో. మారు మనసు పొందిన నీవు, లోకాన్ని విడిచిపెట్టిన నీవు, దేవుని అధికారానికి లోబడాలి. ఏలియా అధికారానికి, దేవుని అధికారానికి ఏలీషా లోబడినట్టు నీవు కూడా యేసుక్రీస్తు అధికారానికి నువ్వు లోబడాలి. ఏలియా ఏలీషాని ఏర్పాటు చేసుకున్నట్టు దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నప్పుడు ఆ ఏర్పాటుకి నువ్వు లోబడాలి. ఏలీషాకు రక్షణ దొరికినట్టు నీవు కూడా దేవుడు రక్షణ అనుభవం నడిపిస్తే ఆ రక్షణను నిర్లక్ష్యము చేసి పోగొట్టుకునుక రక్షణను కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఉదయకాలం చెప్పినట్టుగా మన అవమానాన్ని, నిందలను, మన పాపము బట్టి, అపవిత్రతను బట్టి, చెడ్డ క్రియలను బట్టి, చెడు ఈ లోకం మనకిచ్చిన చెడ్డ పేర్లు బట్టి, అవమానం అపనిందల నుండి, సాతాను వేసిన నేరముల నుండి దేవుడు మారు మనసు పొందడం వలన, మన హృదయ మార్పు చెందడం వలన, మన జీవితం మారడం వలన ఆ నిందను, గిల్గాల్ అనుభవంలో నిందను, అవమానాన్ని దొర్లించడం వలన మనకు దొరికినటువంటి మారు మనసు అనుభవాన్ని బట్టి సంతృప్తి పొందక ఏం చేయాలి? ఏలీషా వెంబడి ఆరాధించడానికి బేతేలుకి వెళ్ళినట్లుగా మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? బేతేలు అనుభవానికి వెళ్ళాలి. బేతేలుకి వెళ్ళగానే ఏం కనబడుతుంది అక్కడ? యాకోబు గారికి ఏం కనబడింది? నిచ్చెన కనబడింది. నిచ్చెన చూసి అబ్బా పరలోకంగా ఇదేరా అనుకోవద్దు. దేవుని స్తోత్రం. ఆ మందిరంలో కూర్చొని మొక్కులు మొక్కుకోవద్దు. లేఖన రాయబడుతుంది, యెహోవాకు మొక్కుబడి చెల్లించిన త్వరగా నువ్వు దాన్ని మొక్కుకుని త్వరగా దాన్ని చెల్లించుము అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈయన 20 ఏళ్ళు చేశాడు, మరి మనం ఏం చేస్తున్నాము? ఏం మొక్కులు మనకు మొక్కుతాం? అయ్యా 2 ఫ్యాన్లు ఇస్తాను. ఏం మొక్కులు? యాకోబు మొక్కులు మొక్కాడు. ఏం మొక్కాడు చెప్పండి? మీరు కూడా మొక్కుతున్నారా? అయ్యా 100 కుర్చీలు, లేదా 30 కుర్చీలు, లేదా 2 ఫ్యాన్లు, లేదా 1 ఏసీ, లేదా మేము పెయింట్ చర్చికి పెయింట్ ఇప్పిస్తానయ్యా, లేదా పులిపిటిస్తానయ్యా, లేదా కానుకలు ఇస్తానయ్యా. ఇలాంటి మొక్కలు కాదండి. దేవుని స్తోత్రం. ఇవన్నీ అన్యజనులు కూడా చేస్తారు. అన్యులు కూడా ఇవ్వరా? అన్యులు కోట్లు కోట్లు మందిరాలకి ఇస్తున్నారండి, డొనేషన్లుగా ఫండ్స్ ఇస్తున్నారు, ఫండ్స్ ఇస్తున్నారు అన్యజనులు మందిరాలు కట్టడానికి ఫండ్స్ ఇస్తున్నారు. అటు ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి కూడా మందిరాలు కట్టిస్తున్న అన్ని జల్లు కూడా లేకపోలేదు. వాళ్ళు ఇస్తున్నప్పుడు నువ్వు గొప్ప ఉంది అది కాదా? మరి దేవుని కొరకు ప్రత్యేకంగా ఏదైనా ఏదైనా ఒక ప్రత్యేకంగా. దేవునికి స్తోత్రం. డబ్బు ఆయనకు అవసరంలా, ఎందుకంటే వెండి బంగారములు అన్నీ నావే, కొండ మీద పశువులు కూడా నావే, భూమి సర్వలోకము నాదే. దేవునికి స్తోత్రం. నాకు నువ్వేమిస్తావయ్యా? నేనే నీకు ఇచ్చాను అనుభవించడానికి. నీకే దరిద్రుడిగా బతుకుతున్నావు, నీవు నాకేమిస్తావు? దేవుని స్తోత్రం. ఆయన కోరేది ఒకటి, న్యాయంగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుడిని యెహోవా ఇద్దరు ప్రవర్తించుట. ఇంతే కదా యెహోవాని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మొక్కుకోవాలి, దేవా ఈరోజు నుంచి న్యాయమైన జీవితం జీవిస్తా, ఈరోజు నుంచి నీతిగా బ్రతుకుతా, నా జీవితం నీకే అర్పిస్తున్నాను ప్రభువా అని మొక్కుకోవాలి. దేవునికి స్తోత్రం. మహిమలు కలుగును గాక. నిచ్చెన కనబడిన తర్వాత చూసి వెళ్ళిపోవడం కాదు, దాన్ని ఎక్కాలి, ఆ అనుభవంలోకి రావాలి, ఒక ప్రత్యేకమైన సిద్ధపాటుకు రావాలి.
హల్లెలూయా. మొక్కరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. బేతేలులో ఎలీషా ఆగలేదు, ఆగడానికి బేతేలులో మనస్సు లేదు, ముందుకే ప్రయాణము చేయడానికి మనస్సు ఉంది ఎలీషాక. ఈనాడు అందరూ మందిరంలో ఉండిపోతున్నారు, పేర్లు పదవులు పొందుకుంటున్నారు, గొప్ప లాభాలు పొందుతున్నారు, భార్య భర్తల బిడ్డల బంధకాలలో బంధించబడ్డారు, లోక ఐశ్వర్యములతో బంధాలతో మమకారాలతో మునిగిపోయారు. యాకోబులాగా పూర్తిగా దేవుని మరిచి దేవునికి దూరం అయిపోయినారు. దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రభు పరిశీలన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతకాలం యాకోబులాగా పైకి భౌతిక సంబంధం మొక్కులు మొక్కుకుంటూ ఒక యథార్థమైన తీర్మానం లేక దేవుని మందిరంలో ఎన్నాళ్ళుగా సీనియారిటీని పట్టుకుని నిలబడుతున్నావు? యాకోబుకి 20 సంవత్సరాల సీనియారిటీ ఉంది, కానీ దేవుడితో సంబంధం లేదు. కానీ ఏలీషాకి ఇది అవసరంలా. అయ్యా, ఆరాధించుకుంటూ కూర్చునేవాడిగా కాదు నన్ను దేవుడు అని పిలిచినది. నేను ఆరాధించుకుంటూ కూర్చోవడం కాదు వచ్చింది, నా ప్రయాణము ఇంకా ముందుకే రాబోతున్నాను, నేను ఇంకా ఎరుకోకి రాబోతున్నాను. ఎరుకోకి రావాలంటే నీవు ఆటంకపరచక. హల్లెలూయా. అనేకులు పిలవబడ్డామని మత్తులో ఉండిపోయినారు, ఏదో రక్షణ పొందానంటుకుంటున్నారు, బాప్తిసం పొందాననుకుంటున్నారు. నేను సావుకుని సంఘ పెద్దని విశ్వాసనే ప్రభలో మందిరంలో కూర్చుని సీనాటి పెంచుకుంటున్నారు. కానీ యెషయా వలె కెరూబుల వలె నిజమైన ఆరాధన లేదు. కెరూబుల వలె కప్పుకొని దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా ఆరాధించే అనుభవం లేదు. దేవుని మహిమ లేదు, ధూమముతో నింపబడే అనుభవం లేదు, జీవము లేదు, పశ్చాత్తాపం లేదు. ఎవరికి వారే రాజులు, ఎవరికి వారే రాజులు. హల్లెలూయా. ఎలీషాకి అనుభవం ఇష్టం లేదు. ఏదో మారు మనసు పొందానని ఏదో ఆరాధన చేస్తూ కూర్చోడు నాకు ఇష్టం లేదయ్యా, ఇంకా ముందుకొస్తా దేవా. ఈ బేతేలులో ఆగిపోవడం కాదా, బేతేలు నుండి ముందుకు సాగే కృప నాకు ఇవ్వు. ఆరాధన చేస్తూ కూర్చోడమే కాదు, ఈ ఆరాధన ఇంకా ముందుకు వెళ్ళడానికి శక్తి కోసమే. నేను నిన్ను ఆరాధించేది ఇంకా శక్తి పొంది ముందుకు సుదీర్ఘమైన ప్రయాణం చేయడం కోసమేనయ్యా. నేను ఇక్కడ ఆగలేనయ్యా. ఎలీషా అంటున్నాడు, నేను ఇక్కడ ఆగనయ్యా. అయ్యా, నేను ఇక్కడ ఆగను. నేను గిల్గాలును దాటి ఉండొచ్చు, మారుమనసు అనుభవం పొంది ఉండొచ్చు, నేను బేతేలులో వచ్చి ఆరాధన చేస్తూ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆగడానికి కాదు. ఈ ఆరాధన, ఈ ఆత్మశక్తి, ఈ బలము కేవలము ఆరాధన చేస్తూ, పాట పాడుతూ, భక్తి చేస్తూ, ప్రార్థన చేస్తూ, సంఘంలో ఒక సీనియారిటీ పెంచుకుంటూ ఉండడానికి కాదు. ఆత్మీయ దర్శనము పొంది ముందుకు సాగడం కోసమే. ఎంతమంది ముందుకు వెళ్ళాలి ఇష్టపడుతున్నారు? బేతేలుకు ముందు ఇంకా ఎరుకో ఉంది, ఎరుకో తర్వాత యోర్ధాను ఉంది, యోర్ధాను అనుభవం తర్వాత బలమైన పరిచర్య, బలమైన కృపా అనుభవము ఉంది. ఎలీషాకి అర్థమైనది, నేను ఆ అనుభవంలోకి రావాలి, కానీ ఈ బేతేలులో ఆగిపోకూడదు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? మతభక్తి చేస్తూ మందిరానికి వెళ్ళాలి కదా వెళ్తూ, పాడాలి కదా పాడుతూ, ప్రార్థించాలి కదా ప్రార్థిస్తూ, భక్తి చేయాలి కదా భక్తి చేస్తూ, ఆచార ప్రకారమైన మతభక్తి చేస్తూ ఉన్న వారులారా, ఆచారంగా మందిరానికి వెళ్ళక. ప్రసంగిలో సొలొమోను చెబుతున్నాడు, నువ్వు దేవుని మందిరంలోకి పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము. నాగటిపై చేయి వేసి అన్నాడు,
వెనుక తిరిగి చూడబోనని శ్రమలు బాధ హింసలేని కలిగినా యేసునెప్పుడు వీడిపోనని నా గట్టిపై చేయి వేసి అన్నాడు వెనుక తిరిగి చూడబోనని శ్రమలు బాధ హింసలేని కలిగినా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపగల దేవ, ఎవరైతే గిల్గాలులో నుండి దేవ రక్షణ అనుభవంలో నుండి దేవుని అధికారంలో నుండి ఏర్పాటులో నుండి రక్షణ అనుభవంలో నుండి సమస్తను ఉపేక్షించుకుని విడిచిపెట్టి అన్నిటిని తన ప్రాణంతో సహా ద్వేషించి గిల్గాల్ అనగా మారు మనసు అనుభవం దాటుకొని ఆరాధన అనుభవంలోని కూడా దాటుకొని ఎరుకోకి ప్రయాణం అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఎలీషియా వలె నేను కూడా సిద్ధపడుతున్నానని తీర్మానం కలిగి ఉన్నారు. వారందరికీ నీ కృపనివ్వు ప్రభువా. ఎలీషియా ఒక దర్శనం కలిగిన వాడ, పేరు కోసమో పదవి కోసమో సమృద్ధి కోసమో లోక సంపాదన కోసమో ఏలియాని వెంబడించడం లేదు. నా దేవుని అధికారం కింద ఏర్పాటులో రక్షణ అనుభవం పొంది ముందుకు సాగాలని గొప్ప తీర్మానంతో ఉన్నాడయ్యా. అదే అనుభవము మేమందరం కలిగి జీవించేలాగిన కృపనివ్వండి. నేడు మేము కూడా నీ మందిరంలో ఆరాధిస్తూ క్షమించబడి నిన్ను గణపరుస్తూ మేము మరుగై దేవ కిరుబుల వలె మరుగై యెషయా వలె పశ్చాత్తాపడి ఒప్పుకుంటూ యాకోబు వలె ఆశీర్వదించబడుతూ దేవా శిష్యుల వలె సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియా వలె ఏలీషా వలె ఏలియాను వెంబడిస్తున్నట్టుగా నిన్ను వెంబడించే మనస్సు అందరికీ దొరుకునుగాక. కృపతో నింపి దీవించమని కూడిన సహోదరి సహోదరులందరినీ చిత్తానికి అప్పగిస్తున్నాను. దీవించి ఆశీర్వదించి అభిషేకించి అభివృద్ధి పరచమని కృపలో నిలబెట్టి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నా నా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమేన్.